అది జనసేన పార్టీ బొబ్బి నియోజకవర్గం విజయనగరం జిల్లా మాది. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే రాష్ట్రంలో వైసీపీ వచ్చిన తర్వాత భూ కబ్జాలు అలాగే రౌడీయిజం యువతకు ఉద్యోగాలు లేకుండా పోయింది. ఇలాంటి చెత్త పరిపాలన ఏ రాజకీయ నాయకులు చేయకూడదని కోరుకుంటున్నాం. అలానే వైసీపీ వలన ఈరోజు ప్రజల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం లేదు, ఒక రోడ్లు బాగోలేదు, రాష్ట్ర పరిపాలన పరమ చెత్తగా ఉంది. అలాంటిది మరికొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 5న దసరా నుంచి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తారని తెలిసిన తర్వాత వైసీపీలో చాలా భయాందోళన ఇదేనే భయపడుతున్నారు. ఎందుకు అంత పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత భయం ఈ వైసీపీ నాయకులకి? పవన్ జనసేన పార్టీని మాకు ఏం మాకు లెక్క ఉండదనే నాయకులు వైసీపీ నాయకులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. అప్పటి నుంచి భయాందోళనతో ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం అయ్యి తీరుతారు. ఒక కొత్త పరిపాలన, ఒక కొత్త రాజకీయం జనసేన పార్టీతో స్టార్ట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు 2024 సీఎం అయిన తర్వాత అప్పుడు జనసేన పార్టీ బలం, జనసేన ఏంటనేది వైసీపీ నాయకులకు అర్థమవుతుంది. సెలవు తీసుకుంటాం.